టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ త్రిబుల్ ఆర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు 2 నెలలు సమయం ఉండగానే ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు రాజమౌళి. ఇప్పటికే ఉత్తరాది మీడియాకి ఆర్ఆర్ఆర్ గ్లిమ్ చూపించి సినిమాను ఎలా ఉండబోతుందో ఒక షాంపిల్ వదిలాడు. ఇప్పటికే హిందీ ఇండస్ట్రీలోనూ బిజినెస్ గా బాగా సాగుతున్న క్రమంలో అక్కడి వారికి గ్లిమ్స్ ద్వారా కలెక్షన్స్ లో ఎటువంటి డోకా లేదని వారిని కాన్ఫిడెంట్ గా పెంచారని కథనాలు వస్తున్నాయి. నిన్న త్రిబుల్ ఆర్ నుండి గ్లిమ్స్ ని వదిలిన విషయం తెలిసిందే. ఈ గ్లిమ్స్ చూసిన వారంతా భారతీయ సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప సినిమా అవుతుందని అందరికి ఒక ధీమా వచ్చేసింది. 45 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో అదిరిపోయిందనే చెప్పాలి. గ్రాండ్ విజువల్స్ తో ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తెరపైన సన్నివేశాలను చూస్తేనే గూజ్బంప్స్ వస్తున్నాయి అంటే. అయితే ఇక్కడ విశ్లేషకులకు మరొక విషయం చెబుతున్నారు. ఈ గ్లిమ్స్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే స్టార్ పవర్ ను మించి డైరెక్టర్ పవర్ ను ఎలివేట్ అయిందని చెబుతున్నారు. ఈ టీజర్ ను కట్ చేస్తే తక్కువ సమయంలో ఉన్నప్పటికీ ప్రతి సెకండ్ కొత్తదనాన్ని చూపించాడు. ముందు నుండి ప్రామిస్ చేసినట్టే భారీ విజువల్స్ హాలీవుడ్ కు ఏమాత్రం తీసుకోపోకుండా ఉంది. ఈ సినిమాలో పులి ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్, ఆలియా భట్, బొలివియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ టీజర్ చూసిన వారు పలువురు సినీ ప్రముఖులు వారి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రాజమౌళి డైరెక్షన్ లో ఏ మాత్రం తగ్గకుండా తీశాడు అంటూ వారి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఈ సెలబ్రిటీలో తాజాగా రష్మిక మందన కూడా తనకు రామ్ చరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం అంటూ చెప్పుకొస్తుంది. ఇక తాజాగా గ్రిమ్ చూసిన రష్మిక మందన ఎన్టీఆర్ నటనతో అద్భుతంగా కుమ్మేశాడు. టీజర్ చూస్తేనే గూజ్బంప్స్ వస్తున్నాయి. ఇక సినిమా చూస్తే ఎలా ఉంటుందో అంటూ రష్మిక మందన తన సోషల్ మీడియా ద్వారా